Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Niranayanto, TDP, Unikike, Pramadam. Telugudesam Party, Jatiya Partyga, Cheppukuntondi. Rendu Rashtralalo, Tamu Balanga Unnamani, Ippati Varaku, Chebutu Vachindi. Anduke, Partyki, Jatiya Adhyakshudiga, Nara Chandrababu Naidu, Jatiya Pradhana Karyadarshiga, Nara Lokesh Unnaru. AP TDP Presidentga, Achanayudu Konasagutunnaru. మొన్నటి వరకు తెలంగాణకు కూడా కాసాని జ్ఞానేశ్వరి ఉన్నారు. అయితే పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కారు పార్టీలో చేరిపోయారు. తెలంగాణలో జరిగే ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడం లేదు. అంటే ఈవీఎంలలో గుర్తు కూడా ఉండదు. 2018లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు జగన్కు ఏపీ ముఖ్యం కావడంతో 2019 ఎన్నికలలో దృష్టి పెట్టడానికి ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో వైసీపీ తెలంగాణలో బోర్డు తిప్పేసింది. ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా లేకుండా పోయింది. తర్వాత జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలకు ఆ ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయింది. నేతలందరూ తమకు ఇష్టమైన పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. 2014-2018 ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా ప్రచారం చేసిన చంద్రబాబు తాను జైలులోనే ఉండే పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఆయనకు కూడా 2024 ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. ఇద్దరిది ఒకే ఆలోచన. ఏపీలో గెలవాలంటే ఇక్కడ అనవసరంగా వేలు పెట్టడం ఎందుకన్నది ఇద్దరు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో ఆ పార్టీలకు చిరునామా లేకుండా పోయింది. వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ఏపీకే పరిమితమైంది. కానీ టీడీపీ మాత్రం ఇక్కడ అక్కడ ఉంటూనే ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న నేతలందరూ ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పార్టీ ఖాళీ అయింది. ఉన్న నేతలు కూడా ఇక ఉండే అవకాశం లేదు. పోటీ లేనప్పుడు ఇక్కడ జెండా పట్టుకుని పాకులాడేది ఏముంటుందన్నది కేడర్ నుంచి నేతల వరకు వినిపిస్తున్న ప్రశ్న. ఈవీఎంలలో సింబల్ లేకపోవడంతో నేతలే కాదు, ఓటు బ్యాంకు కూడా వేరే పార్టీకి టర్న్ అయిపోతుంది. అది కాంగ్రెస్కు కావచ్చు, బీఆర్ఎస్కు కావచ్చు. ఒకసారి బదిలీ అయిన ఓటును మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకే టీడీపీ రాష్ట్ర విభజన తరువాత పరిమితమైంది. హైదరాబాద్ నగరంలోనూ పట్టు కోల్పోయింది. దీంతో ఇప్పుడు టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో తెలంగాణకు గుడ్ బై చెప్పేసినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక్కడ పార్టీకి ఆనవాళ్లు ఉంచాలన్న చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందన్నది చూడాల్సి ఉంది.